అక్కడికి తరలిపోవడం, 16,000 వాలంటీర్స్ డెలిగేట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, హోటల్స్ బుక్ అయిపోయినాయి, ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోయినాయి. వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి నాకు ఎంతో ఎన్నో ఫోన్లు వచ్చినాయి, ఇదేం తెలంగాణ, ఇదేం రాష్ట్రము. కాబట్టి వాళ్ళ ఫోన్లో వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే ఇవాళ ఎడ్యుకేషనల్ బ్లాక్ డే అనిపిస్తుంది. అంటే విద్యారంగంలో తెలంగాణ ముందే 29 నంబర్లో ఉన్నది. ఇక ఈ ఈవెంట్ కూడా పోయిన తర్వాత మనకు చాలా నాకు బాధ ఉంది, వాలంటీర్స్కు బాధ ఉంది. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, అంత భయం ఎందుకయ్యా? ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు గడబడి చేస్తా అని ఊగానాతో ఇంటెలిజెన్స్ చెప్పింది అని చెప్పి ఈవెంట్కు క్యాన్సిల్ చేసుకోవడం, ఇది మంచిదా? గత చరిత్రలో చూసుకో, అంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ కానీ ఎన్నో కాన్ఫరెన్స్ నిర్వహించినాం మేము, ప్రపంచం మొత్తం వచ్చింది ఇక్కడ. కానీ ఇక్కడ ప్రధానమంత్రికి నేను సెక్యూరిటీ ఇవ్వలేదు అని మీ ఇంటెలిజెన్స్ పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఈవెంట్ క్యాన్సిల్ చేస్తావా? ఏం తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏంది అలా? అక్కడ దొంగల, రౌడీల, నక్సలైట్ల, టెర్రరిస్ట్ల విద్యార్థులు కాదవా? ఈ విద్యార్థుల దగ్గర తెలంగాణ చెందిన పీఠం మీద కూర్చున్నాం, వాళ్ళ త్యాగాలను గుర్తుకొస్తలేదా? కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అవమానం, అంటే నీకు ఎప్పుడు వచ్చినా నాకు అవమానం చేస్తారు అని చెప్పి ఈ ఈవెంట్నే పోస్ట్పోండ్ వేరే రాష్ట్రానికి పోవడం, దానివల్ల మన తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ అసలు లేదు అని తెలిసిపోయింది. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదు అని తెలిసిపోయింది. ఎవరో ఒకడు చెప్పాడట గడబడి చేస్తాడని ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి పోవడం, ఇది మంచిది కాదు. ఇప్పుడన్నా నువ్వు ప్రధానమంత్రితో మాట్లాడి తక్షణమే ఆ ఈవెంట్ను మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకొచ్చి విద్యార్థులతో కలిసి మేము కూడా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. విద్యార్థులకు పూర్తి మద్దతు ఇస్తాం ఈ పోరాటంలో. ఈ యొక్క ఈవెంట్ సైన్స్ కాన్ఫరెన్స్ ఇక్కడిని తరలిపోవడం, ఇది మా అందరికీ అవమానం. కేసీఆర్ అనుకుంటుండేమో పర్మనెంట్గా నేనే సీఎం ఉంటామని ఎవరు